శ్రీకాకుళం జిల్లా మెలిపుటి మండలంలోని కోసమాల గ్రామంలో గల కోసమాల నవ నిర్మాణ సంఘం ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సేవా సంఘం ఏర్పడి ముఖ్యంగా శివాలయం అభివృద్ధి మరియు ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా సోనాపురం సంపతిరావు పేరు మీదుగా గ్రంథాలయం, ఆయన కుమారుడు కిరణ్ కుమార్ సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడమైంది. అలాగే నిరుపేద కుటుంబాలకు ఎన్నో రకాలుగా ఆదుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో సేవా సంఘం తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి గ్రామాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని సంఘ సభ్యులు గ్రామ ప్రజలు తెలిపారు. సంఘ ఆధ్వర్యంలో సోనాపురం సంపతరావు కీర్తి శేషులు అయినటువంటి వారి నివాస గృహంలో వారి పేరు మీద ఏర్పాటు చేసినటువంటి ఈ లైబ్రరీ కూడా చాలా ఉపయుక్తమై అనేక పోటీ పరీక్షలకు అర్హులైనటువంటి విద్యార్థులు చదువుకొని కొంతమంది ఉద్యోగార్థులు కూడా ఉద్యోగాలు సంపాదించడం అనేటువంటిది అత్యంత అభినందనీయమైన విషయము. అలాగే అది ముఖ్యంగా గ్రామంలో 2018 తిత్లీ తుఫాను సందర్భంగా ప్రహరీ గోడ అదేవిధంగా గర్భగుడి అంతా కూడా శిథిలావస్థకి చేరుకున్నటువంటి ఆ శివాలయం తాలూకా నవీకరణలో ఈ సభ్యులు చేసినటువంటి కృషి అత్యంత ప్రశంసనీయమైన